మాజీ మంత్రి డికే అరుణ మీడియా సమావేశంలో మాట్లాడారు. కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ తో సహా నల్గొండ, జోగులాంబ, గద్వాల జిల్లాలో కరోనా ఎక్కువగా వ్యాప్తి చెందింది. కరోనా లక్షణాలు ఉన్న వారికే టెస్టులు చేస్తానడం సరికాదు. కరోనా లక్షణాలు లేని వారికి కూడా కరోనా పాజిటివ్ వచ్చినా అనేక కేసులు వెలుగు చూశాయి. కరోనా కేసులు ఎక్కువ నమోదు అవుతున్న ప్రాంతాలలో రెండవ కాంటాక్ట్ ఉన్న వారికి టెస్టులు చేయాలని, లక్షణాలు ఉన్నవారికే టెస్టులు చేస్తానడంపై ప్రభుత్వం పునరాలోచించాలని అన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు కరోనా అనే ఒక మహమ్మారి మరి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అందరికీ కూడా ఆందోళన కలిగిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మన తెలంగాణలో హైదరాబాద్ తర్వాత సూర్యాపేట, గద్వాల, వికారాబాద్లో అత్యధిక కేసులు రావడం, మరి ఈ రోజు నుంచి కేవలం సింప్టమ్స్ ఉన్న వాళ్ళకే పరీక్షలు చేయాలని, సింప్టమ్స్ లేని వారికి పరీక్షలు అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు మరి అధికారులు తెలియజేస్తా ఉన్నారు. ఇది సరైంది కాదని చెప్పి నా యొక్క అభిప్రాయం. ప్రభుత్వం ఇమీడియట్గా ఎక్కడైతే అత్యధిక కేసులు నమోదైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో, సూర్యాపేట కానీ, గద్వాల కానీ, వికారాబాద్ కానీ, హైదరాబాద్ కానీ, ఈ సెకండ్ కాంటాక్ట్ కానీ లేదా థర్డ్ కాంటాక్ట్ కానీ ఎవరెవరితోనైతే వాళ్ళు కాంటాక్ట్ అయినారో అటువంటి వాళ్ళందరికీ కూడా పరీక్షలు చేయడం మరి సముచితంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. టెస్టులు మానేశారు అంటే ఎవరికి ఉందో ఎవరికి లేదో కూడా తెలిసే పరిస్థితి లేదనేటటువంటి విధంగా కూడా ఆందోళన పడతా ఉన్నారు. ఎందుకంటే కరోనా సింప్టమ్స్ లేని వాళ్లకు కూడా కరోనా పాజిటివ్ వచ్చినటువంటిది అనేకంగా కేసులున్నాయి. కాబట్టి ఈరోజు కరోనా సింప్టమ్స్ ఉన్న వాళ్ళకే పరీక్షలు చేయాలనటంలో కూడా అది చాలా ఇబ్బందిగా మారుతుందేమో. ఇమీడియట్ గా మరి ముఖ్యమంత్రి గారు, వైద్య శాఖ మంత్రి గారు దీనిపై పునరాలోచించాలని, ఆ ఎక్కడైతే కేసులు ఎక్కువగా నమోదైనటువంటి ప్రాంతాల్లో మరి కేసులు ఎక్కడెక్కడగా ఎక్కువైనటువంటి ప్రాంతాల్లో మరి కాంటాక్ట్లు వచ్చిన వారి అందరికీ కూడా పరీక్షలు మరి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను.